సెల్ఫ్ గోల్ కట్టలు ఉన్నాయి పైసలు మొత్తం 2000 రూపాయల నోట్లు హుజూరాబాద్ పై సారు తప్పటడు ఎన్నిక లేటు ఖజానాకు చేటు కానుందా దీపావళి తర్వాతే హుజూరాబాద్ బైపోల్ దళిత బంధు అన్ని చోట్ల అమలు ఎలా మరి మిగతా కులాలు ఊరుకుంటాయా సాధారణంగా ఎన్నికలు అనగానే ప్రత్యర్థి కంటే ఒక అడుగు ముందుకు వేసి దూకుడుగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి తప్పటడుగు వేశారా ఈటలకు పాఠం చెప్పాలనే తాపత్రయంలో తానే గుణపాఠం నేర్చుకోబోతున్నారా హుజూరాబాద్ లో ఎలాగైనా గెలిచి తీరాలని తెచ్చిన దళిత బంధు ఇప్పుడు తలకు మించిన భారం కానుందా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదన్న ఆతురతలో చేసే కొన్ని తప్పులు తమకు కూడా నష్టం చేస్తాయని ఊహించలేం కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈచలను ఇబ్బంది పెట్టబోయి కేసీఆర్ కూడా ఇబ్బంది పడబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు ప్రకటించారు ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత ఇంటా బయట విమర్శలు రావడంతో తన దత్తత గ్రామం వాసాలమర్రితో పాటు మరో 4 నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు అయితే ఇప్పుడు దీపావళి తర్వాత ఎలక్షన్ వాయిదా పడింది ఇప్పుడు త్వర త్వరగా ఎలక్షన్ పెట్టారు అనుకోండి ఒక 10-15 మందికి అట్టట్టా చూపిస్తే మిగతా వాళ్ళకి మేము గెలవంగానే ఇస్తాం ఎట్లాగో మేమే 2 ఏళ్ళు అధికారంలో ఉంటాం కదా అని చెప్పి ఆ ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఇప్పుడు ఎలక్షన్ ఆలస్యం అవడం వల్ల ఇంకొక ఇబ్బంది కూడా కేసీఆర్కి ఉందన్నది ఆ వార్త సారాంశం అందుకే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు కేసీఆర్ తనకు తానుగానే అని ఒకవేళ ఎలక్షన్ ఆలస్యం అయితే ఇక అక్కడ 4 మండలాల్లో ఇవ్వాలి వాసాలమర్రిలో ఇవ్వాలి హుజూరాబాద్లో ఇవ్వాలి ఆలోపు బీసీ బంధు అని ఆల్రెడీ పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయింది గిరిజన బంధు అని పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయింది బీసీలో ఉన్న ఎంబీసీలు కూడా ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు ఇవన్నీ ఇంకా తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది హుజూరాబాద్లో ఉన్న బీసీలు కూడా అప్పటికి ఆలోచిస్తారు దాదాపు మెజారిటీ ఓట్లు అక్కడ బీసీలే ఉన్నాయి మరి అక్కడ బీసీలకు మనం ఏం సమాధానం చెప్పుకోవాలి ఇది ఆలస్యం అయ్యే కొద్దీ కేసీఆర్కే ఇబ్బంది కేసీఆర్ ఎలక్షన్లని వాయిదా వేయాలనుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అన్నది ఆ వార్త సారాంశం వాస్తవమే కనిపిస్తోంది.